హాయ్, గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ ఒక చిన్న సజెషన్ అండి. నేను ఈ ఎపిడమిక్ అండ్ పాండమిక్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ అని సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ ఫిఫ్త్ దాంట్లో ఒక లైన్ ఉంది. నేను దీన్ని ఫస్ట్ అవగాహన కోసము స్థానికంగా ఉన్న పిఎస్సీ దగ్గర పోయితే ప్రోగ్రామ్స్ ఏమేమి జరుగుతున్నాయని కొంచెం అక్కడ ఎంక్వైరీ చేసి అడిగాను. అలాగే బుక్స్ అవుతుందంటే ఏం అర్థం కాలేదు. అక్కడ పోయి కొంచెం ప్రత్యక్షంగా ఒక ఏఎన్ఎంని లేదా హెల్త్ అడిగింటే నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ పాండమిక్, ఎపిడమిక్ మరియు పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నాయి, భారతదేశంలో ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ఫోకస్ చేయండి. ముఖ్యంగా ఈ ఆరోగ్య రంగం కింద చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మరియు 108, 104 మరియు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు ఇప్పుడు లైవ్లో ఉన్నాయంటే ఈ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సురక్ష అంటే జగన్ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మరియు ఈ సాంక్రమికత వ్యాధులు, అసాంక్రమిత వ్యాధుల గురించి కూడా సర్వే చేస్తూ ఉన్నారు. సో వీటి మీద మీరు ఫోకస్ పెట్టండి. మరియు ఈ అంటు వ్యాధులు గాలి ద్వారా వచ్చేటివి, నీటి ద్వారా వచ్చేటివి, ఇవన్నీ దాని మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఇంకా ఈ ప్రోగ్రామ్స్లో భాగంగా 108, 104 మన ఆంధ్రప్రదేశ్ వరకు అయితే సరిపోతుంది. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లైవ్లో ఉండేటివి గర్భిణీలకు సంబంధించి జేఎస్ఎస్వై కానీ, పిఎంఎస్ఎస్వై పథకాలు కానీ, మరియు ఈ ఇటు ఆరోగ్యశ్రీ కార్డు మాదే అంటే ఆయుష్మాన్ భారత్ కార్డు గురించి కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఈ కార్డు గురించి ఏం ప్రయోజనాలు ఏమి, అలాగే ఇంకా ఉన్నాయి ప్రోగ్రామ్స్. నేను నెక్స్ట్ వీడియోలో ఈ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్ మరియు సాంక్రమిక వ్యాధులు, అసాంక్రమిక వ్యాధుల గురించి మనము తెలుసుకుంటాము. ముఖ్యంగా దీని గురించి బేసిక్స్ అనేది 8th, 9th, 10th టెక్స్ట్ బుక్లో కూడా అంటే సైన్స్ బయాలజీలో కూడా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మన కోవిడ్ గురించి కూడా ఒక బిట్టు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కోవిడ్ అంటే ఎక్కడ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, వ్యాక్సినేషన్లు ఎక్కడ వాడతారు, ఎప్పుడు వాడతారు, వీటి మీద కొద్దిగా అవగాహన పెట్టుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్లో ఈ గవర్నమెంట్ వెబ్సైటు ఏవి, ఆ పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అన్నీ చదివి ముఖ్యంగా ఆరోగ్య మంత్రి ఎవరంటే చెప్పలేకపోతే వేస్ట్ అవుతాం. గ్రూప్ టూ ప్రిపరేషన్ ఇప్పుడు హైలో ఉంటుంది. ఒక్కొక్కసారి ఏదైనా మ్యాచింగ్ చేశారనుకో పైసలు అవుతాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మన రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య మంత్రి, కేంద్రంలో ఉన్న ఆరోగ్య మంత్రి ఎవరు కొద్దిగా అట్లా ఫోకస్ చేసుకుంటే సక్సెస్ అవుతారని నా సలహా. నేనేం పెద్ద మేధావిని కాదు, నేను ప్రిపేర్ అవుతున్న నా ఆలోచన నేను మీతో షేర్ చేసుకుంటున్నాను.